ఒరే చంటి సినిమాకి వెళ్దాం అంటేనేమో డబ్బు లేవు, మీ నాన్నేమో ఇచ్చి తావడం. ఏంట్రా ఐడియా? ఏంట్రా అబ్బా, మీ నాన్నకోళ్ళు మీ నాన్నకి అమ్మేసి ఆ డబ్బులు కొట్టేద్దామనా? అబ్బా ఒరే, నీ గొంతు లేదు కానీ ఉంటే మీ నాన్న అంత చూద్దురా, నీది బుర్ర కాదురా, ఐడియాలు త్వర్రా. కోట గారు మీకు గుడ్ న్యూస్ అండి. ఏంట్రా? రెండు కోళ్ళు చాలా చీప్ గా వచ్చేసినాయి, ఓన్లీ 40 రూపీస్. ఏంటి రెండు కోళ్ళు 40 రూపాయలా? కావాలంటే చూసుకోండి. ఏంట్రా, నా చెవులోనే కోడికలు పెడదాం అనుకుంటున్నావా? నా కోళ్ళే తీసుకొచ్చి నాకే అమ్మేస్తావా? మీకు పక్షపాతం వచ్చి చచ్చిపోయినా దొట్టండి. ఈ మీ కోళ్ళు కాదు, మీ కోళ్ళు అన్నారు కాబట్టి ఆ ఏ రంగులో ఉంటాయో చెప్పండి. ఒకటేమో ఎరుపు. ఇది ఏ రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి? కాదు. ఇంకోటి ఏ రంగండి? తెలుపు. ఇదే రంగండి? తెలుపు. మరి మీది కాదు కదండి? అస్సలు కాదు. అందుకే రెండు చీప్ గా వచ్చి 40 రూపీస్ ఇచ్చేయండి. నీ అమ్మకడు బంగారం గారు ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్పేవాడు, ఇవాళ ఎంత గుడ్ న్యూస్ చెప్పేవరా? ఆడికిచ్చారా? ఈ నవ్వుకి మీనింగ్ ఏంట్రా? ఏం లేదండి, సినిమాకి వెళ్ళాక డబ్బులు లేక మీ కోళ్ళు మీకే అమ్మేశాం కదా అని హ్యాపీగా నవ్వుతున్నాడండి. వెళ్ళొస్తాను బా. అరే, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. రండి రండి, ప్లీజ్ కమ్ ఇన్. వెళ్ళకని వేళ ఇలా వచ్చారండి సార్? ఏం లేదు, ఈ పక్కన ఏదో పనుండి వచ్చాను. సరే, ఇంత దూరం వచ్చాం కదా, కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఓసారి నీతో డిస్కస్ చేద్దామని. సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం రెడీ అయింది సార్, నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను, మీరు చూస్తారా సార్? గంటలు దంచేస్తున్నాయి కదా, ఇంత టైం అయినా రాత్రిపూట పడగాలి, ఇంకా ఎట్టా ఉందో చూడు. 4 పెడచ కట్టుకుపోతుందయ్యా. ఫ్రిడ్జ్ లో చిల్డ్ బీర్ లాంటిది ఏదైనా ఉందా? నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది కానీ బీర్ ఉండదు సార్. అదేంటి, స్టాక్ పెట్టుకోవా? నాకు తాగే అలవాట్లేదు. అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట. వెరీ గుడ్. ఏం సార్ ఆలోచిస్తున్నారు? అబ్బా ఏం లేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లో. అబ్బా సర్లే రామారావు, ఆస్ట్రే ఉంటే ఇవ్వయా. ఆస్ట్రే, ఎక్స్క్యూజ్ మీ సార్, నాతో రండి. ఆస్ట్రే అక్కడుందా? ఇదే సార్ ఆస్ట్రే, మీకు కావాల్సినంతసేపు సిగరెట్ కాల్చుకోండి. ఇదేమిటయ్యా? నాకు సిగరెట్ పొగ పడదు. సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట రామారావు, మార్కులు కొట్టేశావో ఈ బ్రహ్మాండం. ఏడ్చినట్టుంది మీరు మార్కులు వేయడం. ఏమిటి నువ్వు అనేది, మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం? అది కాదండి, మీరు అతనికి బాస్, ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా? అందుకే ఫ్రిజ్ కూడా చెక్ చేశాను, ఏమీ లేవు, వెజిటేరియన్. పైగా రాత్రి 10 గంటలకి బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ అలవాట్లు లేవు సరే, ఆడలవాట్లున్నాయేమో. రామారావు అలాంటి వాడు కాదే. పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే, ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్కి మీరేం సమాధానం చెప్తారు? అంతేనంటావా? అంతే. ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తేల్చుకొని వస్తా. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా ప్లీజ్? మనవాడు బుద్ధిమంతుడు కాదు కానీ బుల్బుల్ మంతుడులా ఉన్నాడే. ఈ టైంలో టెస్ట్కి రావడం మంచిదే అయింది, చూస్తా. ఇంతకీ మీకేం కావాలి? ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూమ్కి ఏం కోరుకుని వస్తుంది? మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ, నేను అందంగా లేనా? మీ అందం నాకు అవసరం లేదు. ఓహో, రేపు పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా? భయం కాదు, నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లే తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది. అబ్బా, నీతులు బాగానే చెప్తున్నావే, నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది. ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది. అయితే నువ్వు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. Oh, my God.
గురుజీ 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 మీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? అంటే నేను సినిమాకి వెళ్ళాం, సినిమా అదిరిపోయింది, క్యాష్ కిట్టుబాటు అయింది. అయితే దీంట్లో బ్యాడ్ ఉంది. మరి బ్యాడ్ ఏంట్రా? చంటా సినిమా కథ మీకు టచింగ్ లాంగ్వేజ్ లో చెప్పాలని ముచ్చట పడిపోతున్నాడు. అలాగా అందులో బ్యాడే ఉంది. చెప్పు నాన్న, ఏ సినిమాకి వెళ్ళావు? ఏ సినిమాకి వెళ్ళావు? ఏంట్రా హెడ్ మాస్టర్ గారి ఇల్లు? ఏంట్రా హెడ్ మాస్టర్ లో హెడ్ తీసేస్తే ఏముంటది మాస్టర్? ఓహో మాస్టర్ సినిమాకి వెళ్ళావా? దిగితే Oh.